అందరికీ నమస్కారం అమ్మ మాట అమ్మాయి బాట ఛానల్కి స్వాగతం కథ చెప్పుకుందామా ఫలించని అని వరం ఒక గ్రామంలో ఇద్దరు స్త్రీలు ఉండేవారు వారిలో ఒకతే చాలా డబ్బు కలది కానీ పిసినిగొట్టు చాలా కఠిన హృదయురాలు కూడా రెండో ఆవిడ చాలా పేదది కానీ చాలా మంచిది ఆవిడ హృదయం వెన్నలాంటిది ఆ ఇద్దరు స్త్రీలు పక్కపక్క ఇళ్ళలోనే ఇళ్లలోనే ఉండేవారు ఒకనాటి సాయంకాలం ఒక బిచ్చగాడు అటుగా వెళుతూ ధనికురాలి ఇంటి తలుపు తట్టాడు ఆవిడ తలుపు తీసి బిచ్చగాడిని చూసి దబాల్న మళ్ళీ తలుపు మూసింది ఇంకో చోటు నాయనా అని అయినా ఆవిడ నోట రాలేదు బిచ్చగాడు మరి రెండు అడుగులు వేసి పేదరాలి తలుపు తట్టాడు ఆవిడ తలుపు తీసి బిచ్చగాడిని చూసింది తనకే కడుపు నిండా తిండి లేకపోయినప్పటికీ ఆవిడ లోపలికి వెళ్ళి ఇంత రొట్టె తెచ్చి బిచ్చగాడికి ఇచ్చింది ఇది తిని కాస్త మజ్జిగ తాగు పొద్దుకూకుతున్నది కావలిస్తే ఈ రాత్రికి మా పంచలో పడుకోవచ్చు అన్నది ఎంతో ఆదరంగా బిచ్చగాడు రొట్టె తిని మజ్జిగ తాగి నేను వెళ్ళాలి తల్లి నీకే లోటు లేకుండా జరిగిపోతున్నదా అమ్మా అని అడిగాడు నాకు ఎక్కువగా కావలసిందేమిటి నాయన బాగానే జరుగుతున్నది అన్నది పేదరాలు పెట్టేవారికి పుట్టకపోదులే అమ్మా పొద్దున ప్రారంభించిన పని పొద్దుకే దాకా ముగించవు చూస్తూ ఉండు అంటూ బిచ్చగాడు బయలుదేరి తన దారిన తాను వెళ్ళిపోయాడు వాడు అలా ఎందుకన్నాడో ఆవిడకు అర్థం కాలేదు ఆవిడ వాడి మాటలను అప్పుడే మరిచిపోయింది కూడా మర్నాడు ఆమె పక్క మీద నుంచి లేస్తూనే తన వద్ద ఎంత బట్ట మిగిలి ఉన్నది కొలిచి చూద్దామనుకుంది ఆ బట్ట ఆవిడ వడికిన నూలుతో నేయించి ఉంచినదే దాన్ని అమ్ముకొని ఆవిడ అవసరానికి ఖర్చు చేసుకుంటూ ఉండేది ఆవిడ తన పెట్టెలో నుంచి బట్ట చుట్ట తీసి మూరవేసి ఒకటి రెండు అని కొలవనారంభించింది ఎన్ని మూరలు కొలిచినా ఇంకా బట్ట వస్తూనే ఉంది పొద్దున ప్రారంభించిన పని దాకా ముగించవు చూస్తూ ఉండు అని బిచ్చగాడన్న మాటకు అర్థమేమిటో ఆవిడకు అప్పుడు తెలిసి వచ్చింది ఆ రోజు సూర్యాస్తమయం అయ్యే లోపల ఆవిడ అనేక వేల గజాల మూటను మోరవేసింది ఆ విధంగా ఆవిడ కొలిచిన బట్ట ఇంటి నిండా ఇంత ఎత్తున పోగుపడింది పల్లెటూళ్ళో ఏ విషయమూ తాగదు మర్నాడు పొద్దుటికల్లా ఊళ్ళో వాళ్ళు ఈగల మందలాగా వచ్చి పేదరాలి ఇంటి మీద పడి తల రెండు గజాలు నాలుగు గజాలు బట్ట కొనుక్కుపోయారు ఈ విధంగా ఊళ్ళో అందరికీ అమ్మినా కూడా పేదరాలికి జీవితాంతం దాకా సరిపడే బట్ట మరికొంత మిగిలింది పేదరాలిని బిచ్చగాడు ఆశీర్వదించిన సంగతి కూడా ఊరంతా పాకింది ఈ వార్త వినగానే పొరిగింటావిడ అసూయతో కుళ్ళిపోయింది అటువంటి అవకాశం చేజేతులా పోగొట్టుకున్నందుకు ఆవిడకు మతిపోయినంత పనేయింది మూడు రోజులు గడిచినాక ఒక సాయంకాలం మళ్ళీ ఎవరో ధనికురాలి వాకిలి తట్టినట్టు చప్పుడయ్యింది ధనికురాలు హడావిడిగా వెళ్ళి తలుపు తెరిచేసరికల్లా ఎదురుగా దేవుడల్లే ఆ బిచ్చగాడే కనిపించాడు వచ్చావా నాయనా రా లోపలికి రా ఆ రోజు నీకు ఆతిథ్యం ఇవ్వలేకపోయాను ఒకటా రెండా అన్ని పనులు నేనే చేసుకోవాలాయే ఆ రోజు ఎంత చిరాకులో ఉన్నానో చెప్పలేను గొడ్డు కాస్త పలుపు తెంచుకొని పాదులన్నీ పొట్టనబెట్టుకుంది అందుచేత నీ విషయమే చూడలేకపోయాను అంటూ ధనికురాలు బిచ్చగాడి మీద ఎంతో ఆపేక్షగా మాట్లాడసాగింది అదంతా ఆపేక్ష కానే కాదు పేదరాలికి ఇచ్చిన వరమే బిచ్చగాడు తనకు ఇవ్వాలని ఆవిడ ఆశ ఆవిడ బిచ్చగాడిని లోపలికి పిలిచి కూరలతో సహా విందు భోజనం పెట్టింది పాయసం కూడా వడ్డించింది వాడు భోజనం ముగించాక ఈ రాత్రికి ఎక్కడికి పోతావులే నాయనా ఇక్కడే పడుకో నవ్వారు మంచము మంచి బూరుగుదూది పరుపు వేస్తాను కప్పుకోవాలంటే మంచి శాలువా కూడా ఇస్తాను అన్నది అయితే బిచ్చగాడు వెళ్ళాలన్నాడు వెళ్ళేటప్పుడు వాడు పొద్దున ప్రారంభించిన పని పొద్దుకేదాకా ముగించవులే తల్లి అని ఆశీర్వదించి తన దారిన తాను బయటకు వెళ్ళిపోయాడు ధనికురాలి ఆనందానికి మేరలేదు ఆ రాత్రి ఆవిడ కంటికి కొనుకూలేదు తెల్లవారుతూనే లేచి ఏం చేస్తే ఎక్కువ లాభిస్తుందో ఆమె తేల్చుకోలేకపోయింది వెన్న చిలికితే మణుగులకు మణుగులు వెన్న వస్తుంది కానీ రోజల్లా చిరికితే రెక్కలు రెండూ పడిపోతాయి అందువల్ల ఆ పని చేయటం లాభం లేదు చిట్ట చివరికి ఆమె ఒక దివ్యమైన ఆలోచన తట్టింది ఆమె ముఖం ఆనందంతో ప్రకాశించింది తన చందుగాయ పెట్టెలో నాలుగు మొహరీలున్నాయి వాటిని తీసి ఎంచటం ప్రారంభిస్తే సరి సాయంకాలం దాకా ఎన్నో లక్షలు కోట్లు మొహరీలు ఎంచవచ్చు తరువాత తనకన్నా భాగ్యవంతులు ప్రపంచంలో ఉండరు ఈ ఆలోచనతో ఆవిడకు మనసు పరవశమైపోయి అసలే నిద్రపట్టలేదు ఎప్పుడు తెల్లవారుతుందా అని తూర్పువేపు కిటికీకేసి చూస్తూ పడుకుంది చిట్ట చివరకు కోళ్లు కూసాయి తెల్లవారింది ధనికురాలు మంచం మీద నుంచి లేచి తన పెట్టె వద్దకు బయలుదేరింది ఆమె ఒక్క అడుగు వేసిందో లేదో ఎక్కడి నుంచో ఒక కందిరీగ వచ్చి మెడ మీద వాలి కుట్టింది ధనికురాలు దాన్ని కొట్టేలోపుగా అది లేచి పారిపోయింది ఆవిడ కోపంతో దాన్ని తరమసాగింది ఇంతలో ఇంకొక కందిరీగ వచ్చి ఆమెను కుట్టింది బిచ్చగాడి ఆశీర్వచనం అక్షరాలా నిజమైంది ఆ రోజల్లా ఆమెను కందిరీగలు కుడుతూనే ఉన్నాయి ఆవిడ వాటిని వేటాడుతూనే ఉంది కందిరీగలు లక్షల సంఖ్యలో పుట్ట పగిలినట్లుగా వచ్చి ధనికురాలి ఇంటి నిండా ముసిరాయి ధనికురాలికి మతిపోయింది ఆమె ఆ కందిరీగల నుంచి తప్పించుకోలేకపోయింది పొద్దుకే లోపల ఈ వార్త గ్రామమంతా వ్యాపించింది ధనికురాలు సంపాదించుకున్న వరం ఏ విధంగా పరిణమించింది చూడడానికి గ్రామంలో గల స్త్రీలు పురుషులు పిల్లలు వృద్ధులు కదలివచ్చారు ధనికురాలికి కిందటి రాత్రి గడవటం ఎంత కష్టమయ్యిందో ఈ పగలు గడవటం కూడా అంత కష్టమయ్యింది చిట్ట చివరకు సూర్యాస్తమయం అయ్యింది కందిరీగలు ఎలా వచ్చాయో అలాగే వెళ్ళిపోయాయి గ్రామస్తులు కూడా అక్కడి నుంచి వెళ్ళిపోయారు ఇక ఆ గ్రామంలో ఉండటానికి ముఖం చెల్లక ధనికురాలు బండి చేయించుకొని ఆ రాత్రి తన సామానంతా తీసుకుని గ్రామం విడిచి మరో చోటికి ప్రయాణమై వెళ్ళిపోయింది విన్నారు కదా రేపు మళ్ళీ ఇంకొక మంచి కథతో మీ ముందుకొస్తాను